ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే ఏమిటి ఐఎంఎఫ్ అంటా ఐఎంఎఫ్ అనేటటువంటిది నూట ఎనభై తొమ్మిది మెంబర్ కంట్రీస్ ఉండేటటువంటి ఆర్గనైజేషన్ ఈచ్ మెంబర్ కంట్రీకి ఐఎంఎఫ్ యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డులో మెంబర్షిప్ అనేటటువంటిది ఉంటుంది వాళ్ళ యొక్క ఫినాన్షియల్ కాంట్రిబ్యూషన్ బట్టి వాటికి ఓటింగ్ పవర్ అనేటటువంటిది ఉంటుంది అంటే ఇనీషియల్గా వాళ్ళ షేర్ ఎంత ఉంది దాన్ని బట్టి ఒక్కొక్క కంట్రీకి కోటా అనేటటువంటిది ఉంటుంది వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉంటే అంత కోట ఆ కోటాను బట్టి వాళ్ళకి ఓటింగ్ షేర్ అనేటటువంటిది ఉంటుంది ఐఎంఎఫ్ అనేటటువంటిది వరల్డ్ బ్యాంక్ అంటారు ప్రపంచ బ్యాంకు ఈ రెండు కలిపి వుడ్ ఇన్స్టిట్యూషన్స్ అని పిలుస్తాం వరల్డ్ బ్యాంక్ మరియు ఐఎంఎఫ్ ఈ ఐఎంఎఫ్ అన్నటువంటిది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చినప్పుడు జనరల్గా కంట్రీస్కి లోన్స్ వీటిని గ్రాంట్ గ్రాంట్ చేస్తూ ఉంటుంది దాంతోపాటు గ్లోబల్ మానిటరీ కోఆపరేషన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీని తీసుకొని రావడం ఇంటర్నేషనల్ ట్రేడ్ని ఫెసిలిటేట్ చేయడము ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేయడము పావర్టీ వీటిని రిడ్యూస్ చేయడం ఇవి కూడా దీని గోల్స్ మనం ఓన్లీ బీఓపీ బ్యాలెన్స్ చేయడం అంత మాత్రమే అనుకుంటాం బట్ ఇవన్నీ కూడా ఐఎంఎఫ్కి ఉన్నటువంటి గోల్స్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాము వరల్డ్ బ్యాంక్ ఇవి రెండు కలిపేమంటాం బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్స్ అని కూడా పిలుస్తాము బ్రెటన్ వుడ్స్ అనే ప్లేస్లో ఈ రెండింటినీ కలిపి తీసుకొని వచ్చాం కాబట్టి బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్స్ అని కూడా ఐఎంఎఫ్ మరియు వరల్డ్ బ్యాంక్ని కలిపి చదువుకుంటాం ఇక్కడ వరల్డ్ బ్యాంక్కి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి రెండింటికి తేడాలు ఉన్నాయి చూడాలి మరి ఈ ఐఎంఎఫ్లో ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళకి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేటటువంటి ఉంటాయి ఎస్డిఆర్స్ అంటాం ఇందా కోట అన్నామా ఆ కోట అనేటటువంటిది ఎస్డిఆర్ రూపంలో రిప్రజెంట్ చేయబడి ఉంటుంది